దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను లక్ష్మి దుర్గ. టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెంపుల్స్ కి అన్నిటికీ వెళ్తూ ఉన్నారు వరుసగా. అంటే దుర్గ గుడిని కానీ అలాగే తిరుపతిని సందర్శించారు. సింహాచలం ఆలయంలో అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత అప్పన్న స్వామిని దర్శనం చేసుకున్న అనంతరం చంద్రబాబు నాయుడు గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో ఆ వ్యాఖ్యలకు సంబంధించి అలాగే జిల్లాల పర్యటన 10 నుంచి మొదలు పెడతాం, కార్యాచరణ క్షేత్రస్థాయిలో సిద్ధం చేస్తున్నామని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఓవరాల్ గా ఇదే అంశాలపై ప్రస్తుతం మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి సుందరరామ్ శర్మ గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే. నమస్తే. నమస్తే సుందరరామ్ శర్మ గారు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కొన్ని వ్యాఖ్యలు చేశారు సింహాచలంలో దర్శనం అనంతరం. ఏవైతే ఆయన వరుసగా టెంపుల్స్ కి వాటికి వెళ్ళొస్తున్నారు కదా దర్శనాలు చేసుకున్న తర్వాత, అంటే నిన్న దుర్గగుడిలో ఆయన దర్శనం చేసుకున్న తర్వాత కూడా అమ్మవారిని మొక్కుకున్నారట, రాక్షసులతో పోరాడే ధైర్యం ఇవ్వమని, ఆ శక్తిని ఇవ్వమని కోరుకున్నారట. అలాగే హిరణ్య కసిపుని మెన్షన్ చేస్తూ అలా ఇవేవో కొన్ని మాట్లాడారు ఆయన. సో ఏంటి సార్ ఆ వ్యాఖ్యలు? అంటే మొదట ఒకటి మాత్రం నిజం, ఆయన పాపం ఈ గుళ్ళు తిరిగేటువంటి వయసు అయింది, కరెక్ట్ గా అదే పని చేసుకుంటూ పోతే మంచిది. ఇంకా రాక్షసుల గురించి, ధర్మం గురించి, లేకపోతే ప్రభుత్వాల గురించి, రాజకీయాల గురించి కనుక మాట్లాడకపోతే ఆయనలో ఉన్నటువంటి రాక్షసుడు ఇప్పటికైనా ఆ లోపల అణిచివేసి గుళ్ళ వెంబడి తిరగటం అనేటువంటిది ఆయనకి ఈ వయసులో చాలా అవసరం. ఎందుకంటే రాక్షసుడు అనేటువంటి పదానికి లోపల ఆయనకే ఉన్నాడు రాక్షసుడు, ఆయనలోనే రాక్షసుడు ఉన్నాడు. రాజకీయాలకు వచ్చేసరికల్లా ఎవరినైనా సరే, ఎంతటి వాళ్ళనైనా సరే అవసరమైతే వాడుకుని ఆ తర్వాత వాళ్ళని ఇసిరి పారేసేటువంటి తత్వం కలిగినటువంటి రాక్షస ప్రవృత్తి ఉన్నటువంటి రాక్షసుడు చంద్రబాబు గారి లోపలనే ఉన్నాడు. అందులో అనుమానం ఏమీ అక్కర్లేదు. అది నేను చెప్తే బాగోదు కానీ ఎన్టీ రామారావు గారు అంతటి వారే చెప్పారు ఆ మాట, ఎంతకైనా తెగిస్తాడు నా అల్లుడు అని చెప్పాడు. ఔరంగజేబు కంటే కూడా నీచుడు అని చెప్పని చెప్పింది ఎన్టీ రామారావు గారు, నేను చెప్పట్లేదు అవన్నీ. కాబట్టి ఇవాళ ఆయన రోగం మీద ఇన్ని రోగాలు ఉన్నాయని చెప్పి బెయిల్ తీసుకుని వచ్చి, ఇవాళ రెగ్యులర్ బెయిల్ వచ్చిన తర్వాత మరి ఆయనకి ఏమన్నా 1600 ఆ కాల్షియం ఇది ఉందని చెప్పని చెప్పి, గుండెకి ఇబ్బంది ఉందని చెప్పని, అంబులెన్స్ డాక్టర్స్ లేకపోతే ఆయన బయట పబ్లిక్ లోకి వెళ్ళకూడదు అని చెప్పని సర్టిఫికెట్లని న్యాయస్థానంలో ఇచ్చినటువంటి మరి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఏమీ లేకుండా హాయిగా అట్లా తిరుగుతున్నాడు అంటే మరి ఏది తప్పు, ఎవరిని మోసం చేశారు, ఏ రకమైనటువంటి రాక్షసుడు ఆయనలో ఉంటాడు, ఏ అవసరమైతే ఏ రకంగా ఉంటాడు అనేది ప్రజలు చూస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే కనకదుర్గ అమ్మవారి దగ్గరికి వెళ్ళి చేస్తే మాకు ఒకటే గుర్తొచ్చేది ఏంటంటే కనకదుర్గమ్మ అమ్మవారి దాంట్లో తాంత్రిక పూజలు చేశారు అని చెప్పారని ఏ రకమైనటువంటి ఆరోపణ వచ్చిందో కూడా ఆయన ఒకసారి చూసుకోవాలి. దేవాలయాల విషయంలో విజయవాడలోనే 40 దేవాలయాలు కూలగొట్టింది ఆయన తీసుకోవాలి. తర్వాత 1000 కాళ్ల మండపాన్ని తిరుమల తిరుపతి దేవస్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తి ఎవరో కూడా తెలుసుకోవాలి. తర్వాత ఆశ్చర్యకరమైనటువంటిది మీరన్నట్టుగా మాన్సాస ట్రస్ట్ గురించి, లక్ష్మీ నరసింహ స్వామి వారి గురించి మాట్లాడితే ఇక రాక్షసత్వం అంతకంటే ఎక్కువ లేదేమో అనిపిస్తుంది. ఇది ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మాన్సాస ట్రస్ట్ అనేటువంటిది పివిజే రాజు గారు, అంటే ఇప్పుడు ఉన్నటువంటి అశోక గజపతి రాజు గారి యొక్క తండ్రి తీసుకొచ్చినటువంటిది. అయితే ఈ పచ్చ మీడియా కానివ్వండి, వీరితో స్నేహం చేసే కమ్యూనిస్టులు కానివ్వండి, ఈ టీడీపీ వాళ్ళు అశోక గజపతి రాజు గారు తెలుగుదేశం పార్టీలో ఉంటే ఒక రకంగా మాట్లాడతారు, అంతకుముందు వాళ్ళు పివిజే రాజు గారి గురించి ఒక రకంగా మాట్లాడటం అనేటువంటిది ఉందని. ఎందుకంటే ఈ విజయనగరం రాజులు ఉత్తరాంధ్ర ప్రజల్ని దోచుకుంటున్నారు అని చెప్పిన అప్పటి రోజుల్లో ఈ కమ్యూనిస్టులు ఈ యొక్క పచ్చపత్రికలు రాసిన మాట వాస్తవం. పివిజే రాజుగారు అప్పుడు రాజుల యొక్క ఇవన్నీ కూడా తీసేసుకుంటున్నప్పుడు పివిజే రాజుగారు ఏం చేశారంటే మాన్సాస్ ట్రస్ట్ పెట్టి అయితే వీళ్ళు ఏమన్నారంటే ఉత్తరాంధ్ర ప్రజలు దోచుకుంటున్నారు ఈ మాన్సాస్ ట్రస్ట్ ను పెట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెచ్చినటువంటి కొత్త రెవెన్యూ చట్టాలకు దొరకకుండా ఈ మాన్సాస్ ట్రస్ట్ దశల వారీగా ఈ భూముల్ని ట్రాన్స్ఫర్ బదలాయించి అని చెప్పారని అప్పుడు ఉన్నటువంటి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు కానివ్వండి లేకపోతే ఈ పచ్చ మీడియా కానివ్వండి విస్తృతమైనటువంటి ప్రచారం చేసింది. అంటే ఈ మాన్సాస ట్రస్ట్ గురించి వాళ్ళు అశోక్ గజపతి రాజు గారు మాట్లాడుతున్నటువంటి మాన్సాస ట్రస్ట్ ఉత్తరాంధ్ర ప్రజల యొక్క భూమిని దోచుకున్నారు అని చెప్పి మాట్లాడినటువంటి వాళ్ళు వీళ్ళు. దేశ వ్యాప్తంగా రాజ్యాలు అంటే ఈ రాజ్యాలకు చెందినటువంటి భూములన్నీ కూడా జాతీయం చేశారు. చేస్తే ఈయన పివిజే రాజు గారు ఈ యొక్క మాన్సాస ట్రస్ట్ పెట్టి భూముల్ని దాంట్లోకి బదలాయించుకుని ఆస్తులు కాపాడుకున్నారు అని చెప్పని కూడా వీళ్ళందరూ కూడా ఆ రోజున ఆందోళన చేయటం, ఇదే టీడీపీ వీళ్ళు మాట్లాడటం కూడా జరిగింది. అంటే అశోక్ గజపతి రాజు గారు ఆయన పార్టీలో ఉంటే మాన్సాస్ ట్రస్ట్ చాలా గొప్పది,
లేకపోతే ఏమన్నా అశోక్ గజపతి రాజు గారి యొక్క రాజులు చాలా గొప్పవారని మాట్లాడతారు. ఎట్ ద సేమ్ టైం అప్పుడు పివిజే రాజు గారి మాన్సాస్తే ఈ పచ్చ మీడియా వీళ్ళతో ఉన్న కమ్యూనిస్టులు ఈ రకమైనటువంటి టీడీపీ వీళ్ళందరూ కూడా రాజులు ప్రజలు బీద బలహీన వర్గాల్ని దోచుకుంటున్నారు, రాజుల భూముల కింద వారందరికీ కూడా కౌలుకి ఇచ్చి ఆ ప్రజల్ని దోచుకుంటున్నారు అని చెప్పినటువంటి వాళ్ళు కూడా ఈ కమ్యూనిస్టు వాళ్ళు కూడా ఇంతటే ఉన్నారు. అంతేకాదు అశోక్ గజపతి రాజు గారి గురించి ఇంత గొప్పగా చెప్పుకుందామంటే నేను ఆయన మీద ఎటువంటి ఇది లేదు నాకు, కానీ ఇందాక మాట్లాడిన దాన్ని బట్టి ఈ అశోక్ గజపతి రాజు గారు మంత్రిగా ఉన్న సమయంలోనే ఆయన పే ఆయన విజయ మాల్యా గారు సివిల్ ఏవియేషన్ లో ఈయన మినిస్టర్గా ఉంటే వెళ్ళిపోయారు. కాబట్టి ధర్మం అంటే ఏంటి అంటే చంద్రబాబు గారి ధర్మం అంటే ఏంటంటే తను దోచుకుంటుంటే ఎవరు మాట్లాడకపోతే అది ధర్మం, తను దోచుకున్నది కనుక ఎవరన్నా పట్టుకుంటే లేదా తన వాళ్ళు తన పక్కన ఉన్నటువంటి వాళ్ళది ఎవరన్నా పట్టుకున్నా అది మాత్రం అధర్మం అని చెప్పని మాట్లాడతాను. ఇవాళ నేను ఒక్కటే చెప్తున్నాను, ధర్మ రక్షత రక్షత అని చెప్పని తిరిగారు, నిజం గెలిపించండి అని చెప్పని భువనేశ్వర్ గారు తిరిగారు. ఇప్పుడు ఆమె ఎక్కడున్నారు, నిజం గెలిపించాలి కదా, అంటే వారి భర్త గారికి రోగం మీద ఒక బెయిల్ వచ్చి రెగ్యులర్ బెయిల్ వచ్చి ఇంట్లో కూర్చుంటే నిజం గెలిచేసిందా, మరి ఆయన కోసం అని చెప్పని ఇందాక కూడా చెప్పారు చంద్రబాబు గారు ఎవరో కొంతమంది చనిపోయారు అని చెప్పారు, మరి చనిపోయినటువంటి వాళ్ళని ఎవరన్నా కలిసిందా భువనేశ్వర్ గారు, 3 లక్షల రూపాయలు ఇచ్చారా, అంటే వీళ్ళదంతా కూడా ఒక కుటిలమైనటువంటి ఇదే తప్ప లోపల హృదయంలో నుంచి రాల. జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర చేసినప్పుడు ఆయన వారి ఇంటికి వెళ్ళాడు, వాళ్ళని ఓదార్చాడు, వాళ్ళకి కావాల్సిన సహాయం చేశాడు, అది కంటిన్యూస్ గా చేశాడు. దానికోసం తన యొక్క రాజకీయ జీవితాన్ని కూడా పణంగా పెట్టాడు. సోనియా గాంధీ వద్దు అంటే కూడా లేదు మా తండ్రికి నల్లగొట్ట దగ్గర నేను ఇచ్చినటువంటి హామీ నెరవేర్చాల్సిందే అని చెప్పాలని ముందుకెళ్ళి తన రాజకీయ జీవితాన్ని కూడా పణంగా పెట్టి ఆ ప్రజల కోసం ముందుకెళ్ళాడు. మరి ఇవాళ భువనేశ్వర్ గారు కానీ లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ వీరేమన్నా ఏమైనా చేశారా, మరి చంద్రబాబు గారి కోసం అరెస్ట్ అయితే ఇంతమంది ఇదైపోయారు అందుకని వాళ్ళందరికీ 3 లక్షలు ఇస్తారని ఆయన బెయిల్ మీద బయటికి రాగానే ఆమె కనిపించట్లే ఈయన కనిపించట్లేదా చిన్నబాబు ఏమన్నా గళంగళ చూపుకుంటూ తిరుగుతున్నారు. కాబట్టి ప్రజలు చూస్తున్నది ఈ క్రెడిబిలిటీ లేనటువంటి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు గారు అనేటువంటిది చూస్తున్నారు. ఇంకొకటి హిరణ్యకశిపుడు ఇవన్నీ కూడా ఆయనకు మాట్లాడకపోతే చాలా మంచిది, ఈయన ఏమిటి అనేటువంటిది తండ్రి లాంటి ఎన్టీఆర్ గారు చెప్పిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలు ఇంకా వేరే ఈయన ఎన్ని ధర్మాలు చెప్పినా వినిపించుకోరు అనేటువంటిది కూడా నేను అనుకుంటున్నాను. సార్, అయితే జిల్లాల పర్యటన కూడా, సో ఇప్పుడు టెంపుల్స్ కి వెళ్ళొచ్చినప్పుడు ఇటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ చూస్తూ ఉన్నాం, జిల్లాల పర్యటనకి వెళ్తున్నారు, క్షేత్రస్థాయిలో కార్యాచరణ గురించి మాట్లాడుతున్నారు, అలాగే ఉమ్మడి కార్యాచరణ, మళ్ళీ విస్తృత స్థాయి మీటింగ్ కూడా జనసేన అయిపోయింది కాబట్టి కలిసి ఎలా ముందుకెళ్తాం అందరూ చర్చిస్తాం, తర్వాత సీట్లు ఇవన్నీ చర్చకొచ్చే అంశం ఉంది. ఇప్పుడు ఈ జిల్లాల పర్యటన 10వ తారీఖు నుంచి చేస్తామని చెప్తున్నారు సార్, చంద్రబాబు గారే చెప్పారు, ఎలా ఉండబోతుంది సార్ పర్యటన, ఏమనుకోవచ్చు? అంటే ఈయన ఆ రోజున జైల్లో ఉన్నప్పుడు ఏమన్నా 1వ తారీఖున ఏదో మేనిఫెస్టో రిలీజ్ చేస్తామన్నారు, సరే ఆ రోజున చేయలేదు. ఆ తర్వాత ఏదో 11 అంశాలతోటి నిర్మల రామకృష్ణుడు గారి అటు నేతృత్వము ఇటు కొంతమంది కలిసి ఏదో 11 పాయింట్లు మినీ మేనిఫెస్టో అని పెట్టుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు జిల్లాల వారీగా చంద్రబాబు నాయుడు గారు తిరుగుతారు అని చెప్పని చెప్తున్నారు. నేనేమని చెప్తున్నానంటే ఇవాటి రోజున ఈ రాష్ట్ర ప్రజలకి చంద్రబాబు గారు చెప్పాల్సినటువంటి ఒక సమాధానం ఉంది. అది ఏంటంటే మీరు జిల్లాల వారీగా తిరుగుతున్నారా తిరుగుతారా కంటే 2014 నుంచి 2019 వరకు మీ మేనిఫెస్టోని మీరు ఎంత వరకు అమలు చేశారు అని చెప్పని ఈ రాష్ట్ర ప్రజలకి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నెంబర్ 2 ఈయన ఈ మేనిఫెస్టోలో ఏవైతే అమ్మ వందనం అని చెప్పనని కానివ్వండి, లేకపోయినట్టు దీపం పథకం అని చెప్పనని కానివ్వండి, లేకపోయినట్టయితే 20,000 రూపాయలు రైతులకు ఇస్తారన్నటువంటిది కానివ్వండి, ఇటువంటివి ఆయన ముందు చెప్పే ముందు ఈ రాష్ట్ర ప్రజలు కూడా క్షమార్పణ చెప్పాలి. ఆ రోజు రైతు రుణమాఫీ చేస్తాను 87,000 కోట్ల రూపాయలని చేయలేకపోవటం కానివ్వండి, డ్వాక్రా మహిళల విషయం కానివ్వండి, నిరుద్యోగ వృత్తి విషయంలో కానివ్వండి, వీటన్నిటికీ కూడా ఆ రోజున ఎందుకు చెయ్యలేకపోయాడో ఫస్ట్ చెయ్యనందుకు ఈ రాష్ట్రపతి క్షమార్పణ చెప్పి తను ఇప్పుడు ఎట్లా చేస్తాడో కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఆయనకుంది. ఎందుకంటే ఇవాళ అమ్మ ఒడిని అమ్మ వందనం అన్నా లేకపోతే ఏమన్నా ఆల్రెడీ ఈ యొక్క రైతులకి జగన్మోహన్ రెడ్డి గారు ఆల్మోస్ట్ 4 సంవత్సరాల నుంచి కంటిన్యూస్ గా రైతు భరోసా ఇస్తున్నప్పుడు ఇవన్నీ పథకాలు ఆల్రెడీ ఎటువంటి ఇంటరప్షన్ ఇది లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నప్పుడు ఈయన్ని ఎందుకు నమ్మాలి, జగన్ గారిని ఎందుకు నమ్ముతున్నారో, ప్రజలు ఆయనకు వస్తున్నాయి కాబట్టి నమ్ముతున్నారు, మరి నేను ఎందుకు నమ్మాలి, ఇంతకు ముందు నువ్వు ఇవ్వలేదు కదా అనేటువంటిది ఒకటి. రెండోది నాకు తెలిసినంత వరకు చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లాల పర్యటన 10వ తారీఖు నుంచి ప్రారంభిస్తారా అంటే కొంచెం అనుమానమే. ఎందుకని చెప్పంటే ఆయన మీద ఉన్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అయిపోలేవు.
రెండోది ఇప్పుడు రేపు 10-11 తారీఖుల వరకు సుప్రీంకోర్టులో ఈ 17A కానివ్వండి, లేకపోతే మొన్న ఆయనకి ఇచ్చినటువంటి బెయిల్ పిటిషన్ విషయంలో కానివ్వండి, ఫైబర్ నెట్ కానివ్వండి, లేకపోతే రేపు పొద్దున ఈడీ కూడా ఎంటర్ అయ్యేటువంటి ఇన్కమ్ ట్యాక్స్ కేసులు కానివ్వండి, ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఊరికి 10వ తారీఖు నుంచి జిల్లాలని చెప్పని పచ్చపత్రికల్లో రాసుకుంటూ తిరగటమే తప్ప, నాకు తెలిసినంత వరకు చంద్రబాబు గారు గొంతెత్తి నోరెత్తి ఎవరిని విమర్శించేటువంటి పరిస్థితిలో లేదు. ఎందుకంటే ఆయన కనుక ఏమైనా విమర్శిస్తే ఇన్కమ్ ట్యాక్స్ లో ఉన్నటువంటి ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, ఆ సెబీ వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఆయన మీద పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నాకు తెలిసినంత వరకు చాలా తగ్గి ఏదో రెస్పెక్టబుల్ ఇదిలో బయటకు వెళ్ళిపోతారు. ఇందాక కూడా ఆ పబ్లిక్ నరసింహస్వామి టెంపుల్ దగ్గర ఆయన ఏమన్నా పక్క రాజకీయాలు మాట్లాడుతూనే ఉన్నాడు, రాక్షసులు రాక్షసులు అంటున్నాడు, వాళ్ళు వస్తేనేమన్నా అదేదో జీవో ఇష్యూ చేశానో చేస్తాను తెలుగుదేశం పార్టీ అంటాడు. ఆ పక్కన ఉన్నటువంటి జర్నలిస్టు, సార్ తెలంగాణలో మీ శిష్యుడే ఏదైనా తెచ్చాక ఏంటంటే నేను రాజకీయాలు మాట్లాడినాను కదా అంట. ఎందుకు అంత భయం అంటే, మొదట విర్ర వేయగారు ఏమనంటే అన్ని చోట్ల కూడా బీజేపీ పోతుందేమో, ఇక మళ్ళీ ఐఎన్డీఏ ఐఏకి దగ్గరయ్యి తనే చక్రాలు బంగారాలు దిప్పుదామని అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే అక్కడ బీజేపీ 3 చోట్ల గెలవటం, ఇక్కడ కూడా రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ తన దగ్గరికి రానివ్వటువంటి పరిస్థితితో, లేకపోతే ఐఎన్డీఏలో చేరతామంటే వాళ్ళు ఈ బీజేపీ వాళ్ళు కూడా వీడిని నమ్మద్దు, చంద్రబాబును నమ్మటం అంత ఇది అంటే కుక్కతోక పట్టుకునే సముద్రం ఇదినంత ఇది, ఇతన్ని నమ్మటం నాట్ డిపెండబుల్ పర్సన్ అని అనుకుంటున్నారని ఈయన అనుకున్నాడు. మొత్తం మీద నేను ఆ విషయం మాట్లాడను అని చెప్పాను. కానీ పచ్చపత్రికలన్నీ మొదటిదాకా కాంగ్రెస్ గెలుస్తుంది ఇక్కడ మేమేదో చేస్తామో అన్నారు. కానీ చంద్రబాబు నోట్లోంచి ఆ మాట ఇవాళ చంద్రబాబు గారు చాలా భయపడుతున్నారు. చంద్రబాబు గారి యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే మళ్ళా జైలుకి వెళ్లకుండా ఏదో రకంగా కాళ్ళ వేళ్లా పడి సరెండర్ అయ్యి ఆ భారతీయ జనతా పార్టీ వాళ్ళ కేంద్రం అది నేనంటారు, ఆ సిపిఐ నారాయణ గారు చెప్పారు, ఆమె పురంధరేశ్వరి గారు కూడా అటు ఇటుగా చెప్తూనే ఉన్నారు. మరి ఇప్పుడు ఆ పురంధరేశ్వరి గారు కూడా సమాధానం చెప్పాలి ఇప్పుడు కొన్ని విషయాలకి, ఇట్లాంటి వాటన్నిటికీ కూడా ఈ విషయాలలో. అందుకని చంద్రబాబు గారు ఏదో 10 ఇచ్చి చేస్తాడని నాకు నమ్మకం లేదు. ఆయన డెఫినెట్ గా మళ్ళా జైలుకి వెళ్ళే పరిస్థితి ఉంది, మళ్ళానేమన్నా లేదా జైలుకి వెళ్ళకపోతే ఇదిగో ఇట్లా కోర్టు చుట్టూ తిరుగుతూ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది ఇంకా మరి సీరియస్ అయితే ఈ యొక్క రోగం మళ్ళా ముదిరిందని చెప్పారని ఇతర దేశాలకు వెళ్ళిపోయి వైద్యం కోసం వెళ్ళిపోయే పరిస్థితి ఉంది తప్ప, ఈ రాష్ట్ర రాజకీయాలలో రేపు చంద్రబాబు గారి యొక్క తెలుగుదేశం పార్టీ యొక్క ఇది ఏమీ ఉండదు, వారి యొక్క ప్రభావం ఏమీ ఉండదు, పార్టీనే గల్లంతైనా కూడా మనం ఆశీర్వదించాలి. థ్యాంక్ యూ సో మచ్ సుందరం సింగ్ గారు. థ్యాంక్ యూ.